హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులేంటి, వర్షాలు కురిస్తే ఏ జిల్లాల్లో పడతాయి, అదేవిధంగా అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ ఎక్కడ వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో భారీగా ఎండలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి రాయలసీమ జిల్లాలు కొంతమేర ఊరటుండే అవకాశం ఉంది రానున్నటువంటి వారం రోజుల పాటు. ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవకపోయినప్పటికీ చిరుజల్లుడు, మోస్తరు వర్షాలతో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాయి, ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గత వారం కురిసినటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గిపోయాయి. ప్రస్తుతానికి 45 నుంచి 46 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రానున్నటువంటి వారం రోజుల పాటు. మధ్యాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటు జల్లులుంటాయి, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంది. కోస్తా తీరానికి ఆనుకుని ఉన్నటువంటి 1-2 జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.